దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తూ ఉన్న సినిమా త్రిబులర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లు కథానాయకులుగా నటిస్తున్నారు. వీరి కాంబినేషన్లో ఈ ప్రముఖ డైరెక్టర్తో తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల అభిమానులు ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఈ మూవీలో కథానాయకులుగా బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఆలియా భట్, హాలీవుడ్ సుందరి ఒలివియా మోరిస్లు నటించబోతున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ బ్యూటీ క్వీన్లతో ఈ సినిమాకు మరింత అందం వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చిందని సమాచారం. కొన్ని రోజుల కిందట హైదరాబాద్లో యాక్షన్ పార్ట్ను ఏకంగా 50 రోజుల పాటు చిత్రీకరించి కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. విప్లవ వీరులైన అల్లూరి సీతారామరాజు, కుంభ్రంభీం జీవితాల స్ఫూర్తితో తెరకెక్కిపోతోంది ఈ సినిమా. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కుంభ్రంభీం పాత్రలో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్గా మారాయి. కేవలం హీరోలను, దర్శకుడిని చూసి సినిమాపై అంచనాలు వేసిన ఈ హీరోల అభిమానులు ఇప్పుడు క్లిప్పింగ్స్ చూసి ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాపై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొట్టడం ఖాయమని తెలుస్తోంది. అయితే త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ను అందమైన ప్రదేశానికి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. అబ్బురపరిచే ప్రకృతి అందంతో మెరిసిపోయే మహాబలేశ్వర్లోని కొన్ని ప్లేస్లలో షూటింగ్ను నిర్వహించారు. ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు షూటింగ్ జరుపుతున్నట్టు ఈ మూవీ యూనిట్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. మహాబలేశ్వర్లోని ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో తీసిన ఒక వీడియోను కూడా ట్విట్టర్లో తెలిపింది. అయితే మహాబలేశ్వరంలో వారం రోజుల పాటు త్రిబులర్ మూవీ షూటింగ్ జరుపుతున్నట్లు సమాచారం. ఇక్కడే కాకుండా పుణే ప్రాంతాల్లో కూడా షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి త్రిబులర్ షూటింగ్ ఇప్పుడు ఊపందుకుందనే చెప్పాలి.